తూర్పు గోదావరి జిల్లా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం నందు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 2021 వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించుటకు గాను వైదిక కమిటీ వారు నిర్ణయించడమైనది. కరోనా వైరస్ నివారణ కొరకు శ్రీయుత కమిషనర్, దేవాదాయ శాఖ వారు మరియు శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణము 22/5/2021 శనివారం రాత్రి 9 గంటల నుండి శ్రీ స్వామివారి అనివేటి మండపం నందు అతి కొద్ది మంది అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది మరియు ఇతరులు 20 మందితో మాత్రమే శాస్త్రోక్తంగా నిర్వహించటకుగాను ఉత్తర్వులు ఇచ్చుట జరిగినది. కావున భక్తులు సదరు కళ్యాణమును యూట్యూబ్ లింక్ ద్వారా పరోక్షముగా నిర్వహించుకున్నటకు మరియు వీక్షించుటకుగాను 1500 దేవస్థానం అకౌంట్ నంబర్ HDFC 501001435094000 IFSC HDFC 3004010కు చెల్లించి వారి పేర్లు, గోత్రనామములు, అడ్రస్, ఫోన్ నెంబర్ మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ను దేవస్థానం వాట్సాప్ నెంబర్కి 9491249090కు పంపించవలను. కావున సదరు విషయాన్ని భక్తులు కోరడమైనది. అన్నవరం దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారి వేంట త్రినాథరావు మీడియా ద్వారా తెలిపారు. కావున సదరు విషయాన్ని భక్తులకు కోరడమైనది. అన్నవరం దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారి వేంట త్రినాథరావు మీడియా ద్వారా తెలిపారు. 22/5/2021 తారీఖున స్వామివారి వార్షిక కళ్యాణం జరుగుతుందండి. ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మన అన్ని కార్యక్రమాలు ఏకాంతంగానే చేస్తున్నాము. అప్పుడు ఏదైనా పరిస్థితులు చెప్పబడినట్టయితే ఓపెన్గా స్వామివారికి ప్రత్యేకంగా నిర్మాణం చేసిన కళ్యాణ వేదికపై నిర్వహించడం జరుగుతుంది. ఇన్ కేసు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయినట్టయితే ఆ కళ్యాణం, స్వామివారి కళ్యాణం కూడా టెంపుల్ లోపల ఏకాంతంగా చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.